బీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చేస్తున్నారు. ముందు నుంచి జగన్ ని టార్గెట్ చేస్తూ వైసీపీకి ఏకు మేకులా తయారయ్యారు. జగన్ మాజీ అయ్యాక కూడా ఆయన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా శ్రీవారి లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఎన్నికల్లో వివేక హత్య కేసు దగ్గర నుంచి నిన్న మొన్నటి కాదాంబరి కేసు వరకు అన్ని అంశాల్లో అన్నపై ధ్వజమెత్తుతున్న ఆమె లడ్డూ వివాదాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. దాని వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? ఏపీలో పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కు కష్టాలు షురు అయ్యాయి. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గాని, ఆ పార్టీ నాయకులు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఎన్ని విమర్శలు చేసినా జగన్ పెద్దగా సీన్లోకి వచ్చేవారు కాదు. మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ కౌంటర్లు ఇప్పించేవారు. కానీ షర్మిల ఎంట్రీతో సీన్ మారింది. ఫ్రేమ్లోకి చెల్లి వచ్చి కూర్చోవడంతో జగనే స్వయంగా మాట్లాడాల్సి వచ్చేది. షర్మిల దూకుడు వల్లే ఇది సాధ్యమైంది. వైఎస్ వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రచారాస్త్రంగా మార్చుకుని వైసీపీని ముప్పుతిప్పలు పెట్టారు. జేబ్రాండ్ మద్యం, ఇసుక తవ్వకాలు, ఇలా ఏ ఇష్యూని వదలకుండా జగన్కి చుక్కలు చూపించారు. వైసీపీ ఓటమి తర్వాత కూడా పీసీసీ చీఫ్ ఆ పార్టీని వదిలిపెట్టడం లేదు. జగన్ అసలు వైఎస్ఆర్ వారసుడే కాదని తేల్చి చెప్పిన ఆమె ఇటీవల కాదంబరి విషయంలోనూ జగన్పై నిప్పులు చెరిగారు. అసలు విషయం జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరు కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లు. వైఎస్ నిజమైన వారసురాలని తానే అంటున్న షర్మిల ఆ ఇమేజ్ సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు. అన్న జగన్ ని పర్సనల్ గా తీసుకుని టార్గెట్ చేస్తూ ఆయన ఇమేజ్ ని డామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి 11 సీట్లకు పరిమితమైన వైసీపీని కాంగ్రెస్ అధ్యక్షురాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సైతం తాకట్టు పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఋషికొండను పూర్తిగా గొరిగేసి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఏమంటే వాళ్ళ బాత్రూములకు కూడా వ్యూ కావాలట. ఇక కాదంబరి కేసు చూస్తే పాపం నిజంగానే నాకు చాలా బాధేస్తుంది. 40 రోజులు ఆయన జైల్లో పెట్టారు, అధికార దుర్వినియోగం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెట్టే కాదంబరి గారి కేసు వరకు వీళ్ళు చేసిన అధికార దుర్వినియోగం, అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయారు అన్నది ఈరోజు వాస్తవం. ప్రజలు మాట్లాడుకుంటున్నది ఇదే. మళ్ళీ ఆ పార్టీ పైకి లేస్తుంది అని మేము భావించటం లేదు. వైసీపీలో వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ గారు లేరు. ఇప్పుడున్నది సజ్జల, సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు కూడా మిగులుతారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏమిటంటే వైసీపీలో ఎవరూ మిగులు. ఇక తాజాగా శ్రీవారి లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మహాపాపానికి, ఘోర అపచారానికి పాల్పడ్డ నీచులెవరో తేల్చాలని ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోంఅఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎన్క్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం. సిబిఐ ఎన్క్వైరీ జరగాలి. వివేక హత్య కేసుతో జగన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టిన షర్మిల శ్రీవారి లడ్డూ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. సిబిఐ విచారణకు చర్యలు తీసుకోవాలని ఆయన్ని కోరారు.
దానిపై సిబిఐ విచారణ జరిగి నిజాలు నిగ్గు తెలితే బుక్కయ్యేది వైసీపీ నేతలే. అప్పుడు సహజంగానే ఆ పార్టీకి హిందూ వర్గం ఓట్లన్నీ దూరమవుతాయి. ఫ్యూచర్ లో ఏ జాతీయ పార్టీ కూటమి కూడా జగన్ ని దగ్గరకు రానివ్వదు. గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఏ మతమైనా గొప్పదే. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే 320 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే, అది కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి 1600 ఓకే చెప్పి, మరి 300 రూపాయలకే 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య నూనె నీళ్ళ క్రూడ్ ఆయిల్ ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి, ఆ సప్లై మొదలైపోయింది. రాష్ట్ర స్థాయిలో ఏ ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదేమో, ఇది రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాదన పంపించాలని కోరడం జరిగింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశముంది. వైఎస్ ఇమేజ్ షర్మిల సొంతమై పిసిసి చీఫ్ గా షర్మిలకు పార్టీలో ఎదురుండదు. ఆ లెక్కలతోనే ఆమె అంతగట్టిగా సిబిఐ విచారణ కోరుతున్నారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.